కిందికి తెంపు. తాగేసిన తర్వాత చూద్దాం ఇంకేదైనా వస్తే. ఇట్లాంటి కాయను మీ జీవితంలో ఎప్పుడైనా చూసి ఉంటే, ఇవే అడవి అరటికాయలు. లోపలైతే ఈ విధంగా అయితే ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు అయితే మా అడవుల్లో దొరికే అరటికాయలు అయితే చూపిస్తాను. మనకు బయట మార్కెట్లో దొరుకుతున్న అరటికాయలతో పోలిస్తే వీటి పరిమాణం కానీ ఆకారం కానీ చాలా భిన్నంగా ఉంటాయి. మా గిరిజన ప్రాంత వాసులు అయితే వీటిని మనం ఇప్పుడు తింటున్న అరటిపళ్ళను వీటికి మూలం ఎక్కడ అంటే మాత్రం ఇవే చెప్తారనమాట. అంటే ఈ అడవిలో దొరికే ఈ అరటికాయల నుంచే ఈ అరటిపళ్ళు అనేది వచ్చాయని మా వాళ్ళు భావిస్తారనమాట. మా వాళ్ళు అయితే ఈ అరటికాయలను ముగ్గబెట్టి చిన్నప్పుడు బాగా తినేవాళ్ళంట. ఇవి ఔషధ గుణాలను కూడా మంచి కలిగి ఉంటుందని మా వాళ్ళు అయితే భావిస్తారు. ఈరోజు అయితే మీకు సహజ సిద్ధమైన అసలైన ఈ అరటికాయలు అయితే మీకు చూపిస్తాను. ఇవి చూడడానికి మాత్రం నిజంగా చాలా అమేజింగ్గా ఉంటాయన్నమాట. చాలా కొత్తగా ఉంటాయి. మీరు ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసి ఉంటారని భావిస్తున్నాం. ఇంతకు ముందు మీరు ఎవరైనా చూసింటే మాత్రం కింద కామెంట్ చేయండి. అలానే మన గిరిజనులకు సంబంధించిన వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అయిన ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము మా ఊరు నుంచి బయలుదేరి దాదాపుగా 2 కిలోమీటర్ అవుతుంది. బాగా అలసిపోయాం. మా మొఖాలన్నీ కూడా మీరు చూసి ఉంటారు, చూసారా ఏ విధంగా తయారయ్యామనేది. సో ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇంకా చాలా దూరం అయితే మనం నడుచుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది. మీకు ఇదంతా కూడా చూపించము, ఎందుకంటే బాగా లెంత్ అయిపోద్ది వీడియో అంతా కూడా. కాబట్టి మనం అక్కడ ఉన్న ప్లేస్కి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు, సరేనా? మేము వెళ్తున్న దారిలోని పైన అయితే చూసారు కదా, ఒక పెద్ద తీగలాగా అడ్డాకు చెట్టు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అడ్డకాయలు అయితే వస్తున్నాయి. ఇంకొక 2-3 నెలల్లోనే అడ్డకాయలు అయితే వస్తాయి. మేమైతే తీసుకుంటాం. చాలా మంచిగా ఉంటాయి. చేదు చేదుగా తీయ తీయగా ఆ టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుందిలేండి. బాగుంటుంది తినడానికి మాత్రం, చాలా కొత్తగా ఉంటుంది. పైన అంతా కూడా చూసారుగా ఈ గడ్డి అయితే ఉంది. ఇది ఈత గడ్డి అయితే కాదు, ఇది దెబ్బ గడ్డి అంటాం మా కొండ భాషలో కానీ ఒరియా భాషలోని. ఇది మా వాళ్ళు తీసుకెళ్ళి ఇంటి పైకప్పుగా నేసుకుంటారు. ఈ గడ్డితో కూడా నేసుకుంటారు, తర్వాత ఈత గడ్డితో కూడా మా వాళ్ళు అయితే నేసుకుంటారు. ఇప్పుడు దగ్గర 3:30 అవుతుంది. ఎండ అయితే చాలా బాగుంది. కరెక్ట్గా లైట్ అయితే మా మొగల వైపు పడుతుంది అనమాట. చాలా మంచిగా ఉంది. మా ముందరైతే కొండలైతే కనిపిస్తుంటాయి. మనమైతే చాలా దూరం అయితే ఇప్పుడు నడుచుకుని వెళ్ళాలి. ఎంత దూరం ఉంటుంది రాజు? కిలోమీటర్ నడవాలా? ఇప్పటికి మనం 2 కిలోమీటర్ నడిచాము. ఇంకొక 1 కిలోమీటర్ అంటే ఇంకో 3 కిలోమీటర్లు అనమాట. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ బ్యాక్ ఇంకా 3 కిలోమీటర్ నడవాల్సి అయితే ఉంటుంది ఇంటికి వెళ్ళడానికి. సన్ అయితే ఇదిగో చూసారా, మా లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాడు. ఇదిగో మీకు కనిపించకపోవచ్చు, మనకు ఆ లైట్కి మన కెమెరా అయితే క్యాప్చర్ చేయదు అనుకోండి. కొండలు అయితే మాత్రం మంచిగా కనిపిస్తుంటాయి. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. పదండి గణేష్, బాగా ఆకలిస్తుందిరా నాకు మాత్రం. ఇక్కడ అడవి ప్రాంతంలో ఏంటంటే ఈ టైంలోని మాకు ఎక్కువగా ఉసిరికాయలు అనేది ఎక్కువ దొరుకుతుంటాయి. కానీ ఈరోజు మేము ఎక్కడో ఎతికినా కూడా ఉసిరికాయలు అసలు కనిపించట్లేదు, అసలు ఏటో తెలియట్లేదు. సో ఇదే మొత్తం తీసుకున్నారు, బాగా తీసేసారా? తీసారు, అందుకనే మనకు కనిపించట్లేదేమో. ఇదిగో ఫ్రెండ్స్, కొండ అంతా మొత్తం తీసుకుంటే చాలా గ్రేట్ ఇది. అదేగా, కొండలు అయితే మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నాయి. మీరు ఎవరైనా ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో తిరిగిన వాళ్ళు అయితే మాత్రం మంచిగా ఇష్టపడతారు. మీకు ఇట్లాంటి దృశ్యాలన్నీ కూడా చాలా కొత్తగా ఉండొచ్చు. ఫ్రెండ్స్, మేము కొండ ఎగ్గేటప్పుడు మాకు ఇవైతే కనిపించాయి, మీకు చూపిస్తాను రండి. ఇవైతే సేమ్ పూలు అనే కనిపిస్తున్నాయి, కానీ పూలు అయితే కాదు. ఒకసారి తీసిరా రాజు, కిందికి తెంపు. ఇదిగో చూసారా, ఇవైతే పూలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి దుంపలకు వచ్చేటటువంటి విత్తనాలు అనమాట. ఈ టైంలోని దుంపలు అయితే బాగా తవ్వుతాం, తేంగ దుంపలు అని. తేంగ దుంపలకి వచ్చేటటువంటి పూలు అనమాట. లోపల అయితే విత్తనాలు ఉంటాయి, మీకు చూపిస్తానండి. ఇక్కడ ఉంటాయి లేదు, ఇది ఇప్పుడిప్పుడు చిన్న చిన్నగా అవుతున్నాయి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే పువ్వులు అని చెప్పొచ్చు. కానీ వీటి నుంచి ఇంకో దుంప మొక్కలు అయితే తయారవుతుంటాయి అనమాట. ఇది మా ప్రాంత అడవుల్లో ఈ సీజన్లో ఈ దసరా టైంలో ఎక్కువ దొరుకుతుంటాయి. బా పైకి చూడు బా, ఉసిరికాయలు. అవునరా రాజు, ఉసిరికాయలు ఉన్నాయి ఇక్కడ. మా గొంతు అంతా కూడా ఎండిపోయింది, బాగా డ్రై అయిపోయింది, కిందనే పడిపోయింది. ఇచ్చాడు రాజు అయితే, తినేద్దాం. తప్పదు గురు, పైకి ఎక్కడానికి కూడా ఒప్పుకోలేదు నాకు. తీసుకురా ఒకటి. చూసారుగా, ఇదిగో ఉసిరికాయలు, ఇవైతే మంచిగా ఉన్నాయి. నాకైతే బాగా ఆకలిస్తుంది, గొంతు కూడా బాగా ఆరిపోయింది. అందువల్ల దీని రుచి ఏ విధంగా ఉందో కూడా తెలియట్లేదు, తినేస్తున్నాను. ఇట్లాంటి టైంలోనే అడవిలో ఏది దొరికినా కూడా తినడమే. అట్లానే అన్ని తినేవైతే కాదు, కొన్ని విషపూరితమైన పళ్ళు కూడా దొరుకుతుండే అనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుని తినాలి. ఈ టైంలో ఉసిరికాయలు మంచిగా దొరుకుతాయి. బావా, మనం ఇంకొక 1 కిలోమీటర్ నడవాలి బా.
అనిపిస్తుంది అదే ఇక ముందుకి ఆ పెద్ద కొండ ఉంది కదా మధ్య కొండ మధ్య కొండ దాని కిందకి వెళ్ళాలన్నమాట చాలా దూరం అర కిలోమీటర్ కాదు కిలోమీటర్ కన్నా ఎక్కువే ఉంటది అది ఉంటదేమో నేను ఇందాక కిలోమీటర్ అన్నాను కానీ కిలోమీటర్ కాదు ఎక్కువనే ఉంటది ఇక్కడ ఎవడొచ్చి కొలసాడు అని పదా ఇప్పుడు ఫ్రెండ్స్ మనం అయితే ఇంకా చాలా దూరం అయితే నడవాల్సి అయితే ఉంది ఇంకా తప్పదు ఇంకా మాతో పాటు మిమ్మల్ని కూడా నడిపిస్తున్నాం ఈరోజు చూసారు కదా కానీ ఇట్లా నడుచుకుని వెళ్ళేటప్పుడు అయితే చాలా మంచిగా అనిపిస్తుంటుంది ఎండ కూడా అంత ఎక్కువ లేదు లైట్ లైట్గా తగులుతుంది 3:30-4 గంటలు ఆ ప్రాంతం అయితే అవుతుందన్నమాట ఇప్పుడైతే కిందనేమో గడ్డ అయితే ఉంది అదే వాగులు సెలయ్యూరు లేదంటారు కదా మీరు అట్లాంటిది మేమైతే గడ్డలు అంటాం మా ముందర అయితే ఒక చాపరే అయితే ఉంటుంది చాపరే దగ్గరికి అయితే వచ్చేసాం బాగుంటది వాటర్ ఫాల్స్ అవునా ఏది పద చూపించాలి మీకు వాటర్ ఫాల్స్ అంట వీళ్ళు చూపిస్తారంట ఉండండి వచ్చేసామా అదేంటి చిన్న బుడ్డిగా ఉంది అది వాటర్ ఫాల్స్ అది మధ్యలో ఉంది అక్కడ పెద్ద వాటర్ ఫాల్ అవుతుంది అంటే వర్షాకాలంలోనే పెద్ద వాటర్ ఫాల్స్ అది అంతే ఓకే మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలా ఈ చాపరేపై నుంచా అక్కడ వెళ్దాం బా గడ్డకి వెళ్ళి కొద్దిగా వాటర్ తాగి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం కాసేపు నడిచిన తర్వాత ఈ చాపరేపైకి అయితే వచ్చేసాము మా ముందరైతే చూడండి ఇక్కడైతే పశువులు కాపరులు ఉన్నారు మా ఊరు పక్కన రేగం అని ఒక ఊరు అయితే ఉంది ఆ గ్రామస్తులు ఇక్కడ పశువులు తీసుకొస్తూ ఉంటారు మేము కూడా అంటే మన రాజోలు ఊరులు కూడా ఇక్కడ తిప్పుతూ ఉంటారు ఇక్కడ కూడా చూసారు కదా ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ పశువులు కాపరులు కూడా కిందన కూర్చుని ఉన్నారు ఏదో దుంపలేదు తవ్వారు కొంతమంది ఏమో అక్కడ ఏదో ఉడకబెడుతున్నారు మనకు కూడా ఇస్తే బాగున్నాం మాకైతే బాగా ఆకలిస్తుంది మనం ముందుకెళ్ళి కొద్దిగా వాటర్ అయితే తాగుదాం ఈ గడ్డ వాటర్ చాలా బాగుంటుంది ఇదిగో మన వాళ్ళు ఫ్రెండ్స్ ఈ నీరు ఉండే గడ్డ ప్రాంతానికి అయితే వచ్చేసాము మాకైతే విపరీతంగా దాహం వేస్తుంది ఈ వాటర్ అయితే చాలా మంచిగానే ఉంటాయి వాటర్ మాత్రం భలే కూల్గా ఉన్నాయిరా మామూలుగా లేదు తీయగా ఉన్నాయిరా వాటర్ అంటే ఇప్పుడు దాకా నువ్వు తిన్నావు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గణేష్ ఏ విధంగా తాగుతున్నారు మేమైతే చిన్నప్పుడు ఈ విధంగా తాగేవాళ్ళము అంటే పశువులకు వచ్చి ఇదిగో ఏమన్నా అలా ఉంది తప్పదు భయంకరంగా దాహం వేసి ఇదిగో ఇది కొరకడం వేసేయడం తీయకుంటుంది ఇప్పుడు ఎంతైనా తాగొచ్చు అనమాట తాగేసిన తర్వాత చూద్దాం ఇంకేదైనా వస్తే అదే తాగడం కావాలి ఫిల్టర్ చేస్తుంది నన్ను ఇదిగో ఇక్కడ రామ్ అయితే తాగడమే తాగడం తాగుతున్నాడు కడుపు నిండిపోయింది ఈ వాటర్తోనే ఆల్ ద బెస్ట్ గురు కొద్దిగా ముఖం కూడా కడుక్కుందాం చల్లగా ఉంటుంది దగ్గరికి అయితే వస్తాము మనం ఆ ప్రాంతానికి ఇది స్వర్గంలా ఉందిరా ఇట్లా చల్లగా చల్లగా ఉన్నాయి నీళ్ళు తాగుతుంటే ఇట్లా కడుక్కుంటుంటే వేడి చేస్తుంటే మనం స్నానం చేయాల్సింది వేడి లేదు ఇప్పుడు లేదు ఫ్రెండ్స్ అరటి చెట్లు ఉన్న ప్రాంతంగా అయితే వస్తాము ఇదిగో ఈ పైన ఉన్నాయన్నమాట మనం ఈ లోపల నుంచి వెళ్ళాలి ఈ ప్రాంతం అంతా కూడా అంత మంచిగా అయితే ఉండదు చాలా చెట్లు ఉంటాయి లోపల తుప్పలు ఉంటాయి ఆ లోపల నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు వెళ్దాం పాములు కూడా ఉండొచ్చు ఉండొచ్చు చెప్పలేము చెప్పాలంటే అడవి పనులు సింహాలు లాంటివి ఏమైనా ఉంటూ ఉండొచ్చు లోపల కూడా మనకు పదండి వెళ్దాం ఇంకా స్టార్ట్ అవుదాం పదనా మా పక్కన అయితే గడ్డ ఉంది ఆ గడ్డ సౌండే మీకు వినిపిస్తుండొచ్చు ఇదిగో చూసారుగా ఇదైతే ఎప్పుడు కూడా పారుతూనే ఉంటుంది ఈ గడ్డ అయితే ఇందాక మనం తాగాం కదా ఈ గడ్డ వాటరే పద రాజు గణేష్ వెళ్ళిపోతున్నారు లోపలికి చూసారా ఈ లోపల ఏ విధంగా ఉందో సింహ చీకటిగా ఉంది చెప్పలేము ఇలాంటి ప్రాంతాల్లో ఏమైనా ఉండొచ్చు ముళ్ళు ముళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మనము ఈ తుప్పల నుంచి అవతల పక్కకి అయితే వెళ్ళాలి అక్కడే చెట్లు అయితే ఉన్నాయి చూసారా రాము వాళ్ళు అయితే సాహసాలు చేసుకొని వస్తున్నారు మరి ఇక్కడ బాగా జాగ్రత్త జాగ్రత్త కాదు పట్టుకోవచ్చు కదా ఆద్దేదోనా నీకు నేను పడతాను ఇదిగో ఇలా పట్టుకొని లాగుతున్నావు అనమాట గణేష్కి లాగేసారు
ఈ ప్రాంతంలో తిరుగుతుంటే కొత్తగా ఉందిరా. అవును మన ప్రాంతం అయినా సరే మనం ఎక్కడికో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఫీలింగ్. ఇక్కడ చూడండి ఏదో మినీ వాటర్ ఫాల్స్ లా ఉంది ఇక్కడ పైన. ఇదిగో ఇట్లాంటి పొదల నుంచి లోపలికి వెళ్తుంటే ఏదో భయంగా ఉంది. ఏంట్రా పట్టుకుంది తాడు, చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఒక విచిత్రమైన ఆకులు అయితే ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇదిగో గణేష్ దగ్గరికి రా. ఏ ఇరిగిపోద్ది, ఇరిగిపోద్దా? ఓకే 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 పర్లేదు. ఇదిగో ఫ్రెండ్స్ ఈ ఆకులు అయితే చూడండి. ఇదే ఏదో నార్నియా మూవీలో ఉంది ఇది. ఇదిగో ఈ ఆకులు అయితే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, అంటే చాలా దళసరిగా ఉన్నాయి. మేము ఇప్పటి వరకు చూసిన ఆకుల్లో ఇదే దళసరిగా ఉన్నాయి. ఇదిగో ఇవైతే మా గిరిజనులు ఔషధంగా ఉపయోగిస్తారు. ఆ ముందు చూసా పువ్వులు ఏ విధంగా? ఇక్కడ పువ్వులు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. బుర్రపాడు చూసారుగా, ఇదంతా కూడా అడవి కనకాంబరం. కనకాంబరం పువ్వులు ఉంటాయి కదా, ఆరెంజ్ కలర్ లో ఉంటుంటాయి. ఇవైతే లైట్ గా బ్లూ టింట్ లో ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఇదంతా కూడా ఏదో పచ్చని తోరణంలా ఉన్నాయి. మంచిగా చల్లటి ప్రదేశం కావడం వల్ల మంచిగా ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మంచిగా రొయ్యలు రొయ్యలు ఉన్నాయా? రెండు రెండు మీకు రొయ్యలు చూపిస్తాము, ఒకసారి చూద్దాం దొరికితే లేదో. ఎక్కువనే ఉన్నాయా? ఎక్కువనే ఉన్నాయా ఫ్రెండ్స్? రెండు ఒకసారి. ఇక్కడ ఏంటంటే చిన్న కుంటలా ఉంది, ఈ కుంటలోనే రొయ్యలు అయితే ఉన్నాయి అన్నమాట. కొన్ని పెద్ద ఉన్నాయి, కొన్ని ఏమో చిన్ని చిన్ని కూడా ఉన్నాయి, కానీ అస్సలు దొరకట్లేదు చేతికి. మొత్తానికి ఏదో రాజు పట్టుకున్నాడు కాసేపు శ్రమించి. చూపించి రాజు, నాకు పట్టుకోవడం భయం వస్తుంది. ఇట్లా పట్టుకోరా, మామూలుగా ఎగిరిపోతాయా? ఇదిగో ఫ్రెండ్స్ చూసారుగా, ఇది కరుస్తుందా? అరవదు బాగా నీటిలో పెట్టుకో, నీటిలో పెట్టు, నీటిలో పెట్టు. పట్టుకోవడానికి అంత సులువు అయితే కాదు, ఇవి జారిపోతున్నాయి. ఇది ఇదిగో చూసారుగా, నీటిలో తేలుతుంది అది. ఫ్రెండ్స్ మొత్తానికి ఈ అడవి గుండా నడిచి చివరికి అయితే చేరుకున్నాము. మా వెనకాలే ఈ అడవి అట్టి చెట్లు అయితే ఉన్నాయి. ఇదిగో మా వెనకాలంటే మరిన్నంత సింపుల్ గా అయితే లేవు. కింద ఒక లోయ అయితే ఉంది, ఆ లోయ కిందకైతే మనం దిగాలి. అక్కడ ఉన్నాయి అన్నమాట అవే చెట్లు, చూసారుగా. మనం పెంచుకున్న చెట్లుకి ఈ చెట్లుకి ఏ మాత్రం తేడా అయితే ఉండదు, కాయల్లోనే తేడా ఉంటుంది. కేవలం ఒక కాయలోనే డిఫరెన్స్ ఉంటది, లోపల గింజలే అదే అనమాట. బయట ఆకులు అన్ని కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ గానే ఉంటాయి. భయంగా ఉంది కిందికి వెళ్ళడానికి. చెప్పులు తీసేద్దామా? ఈ కాయ జేబులు నింపేసాయి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా ఇట్లాంటి సాహసాల వీడియోస్. తప్పదు ఒక వీడియో రావాలంటే ఇన్ని సాహసాలు చేయాల్సిందే, చేయాల్సిందే. రండి కెమెరా పట్టాలా? నేను కూడా కిందకి రావాలా? ఇద్దరు చేసిరండి, మళ్ళీ ఎంత దిగుతాం. ఏంటి చెట్టు ఏంటండి? ఈ చెట్టు ఏదో కొత్తగా ఉంది రాజు, ఇది మన అడవుల్లోనే కొత్తగా ఉంది. పైన మంచి ఆకులు లేవు, కింద మంచి చాలా అయితే గుబురుగా ఉంది. ఇదిగో ఫ్రెండ్స్ ఈ చెట్ల దగ్గరికి వచ్చేసాం. ఇవే అనమాట అడవి అరటి చెట్లు. ఈ యొక్క మొక్కల యొక్క ఎత్తు కూడా చాలా తక్కువనే ఉంటాయి. మనం ఇంట్లో పెంచుకుంటాం కదా అరటి చెట్లు, వాటితో పోలిస్తే ఈ అడవి అరటి చెట్ల మొక్కలు అయితే చాలా చిన్నగా ఉంటాయి. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆ కాయలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఆ గెల ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడైతే కొద్దిగా ప్రమాదంతో కూడుకున్న ప్రదేశం, ఇది అంత సురక్షితమైన ప్రదేశం అయితే కాదు. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నాం అడవి అరటికాయల్ని. ఇది ఇక్కడైతే ఉన్నాయి, దగ్గరికి తీసిరా రాజా. అక్కడ అట్లానే ఉంచు. ఇవే అడవి అరటికాయలు. ఈ కాయలన్నీ కూడా, ఈ అరటికాయలంతా కూడా ఆకాశం వైపు పెరుగుతుంది. నిటారుగా ఉంది, రాజు అయితే తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ కొన్ని అరటికాయలు అయితే తీసేసుకున్నాము. ఇదిగో చూసారుగా, ఇవైతే మేము ఇంటికి తీసుకెళ్తున్నాము. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ముగ్గ పెడదాం. ముగ్గ పెట్టిన తర్వాత చిన్న షార్ట్ వీడియో ఏదైనా వీలైతే తీసుకొస్తాను ముందుకు. ఇప్పుడైతే ఒక కాయని తీసుకుందాం. కాయ తీసుకున్న తర్వాత లోపల గింజలు ఏ విధంగా ఉంటాయి మీకు చూపిస్తాం. నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఉండండి మీకు చూపిస్తాను, చిన్నది ముక్క చేద్దాం. చూసారుగా లోపల ఏ విధంగా ఉందో. లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటది ఈ అడవి అరటికాయ. ఒకసారి తినే ప్రయత్నం అయితే చేద్దాం. చూసారుగా లోపల అయితే గింజలు అయితే ఉన్నాయి, ఏదో మిరియాల గింజల్లా కనిపిస్తున్నాయి. బటాన్ని అమ్మినట్టు అనిపిస్తుంది. ఇది కూర తయారు చేసుకొచ్చేమైతే ఇక్కడ తింటుంటే నోట్లోని పాచి వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది దీని జిగురు మామూలుగా లేదు. అమ్మో తిండ్రా, లోపల చాక్లెట్ చిప్స్ ఉన్నాయి. అది ఇదేదో కోన్ ఐస్ క్రీమ్ లాగా ఉంది, లోపల ఏదో చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా అట్లా ఉన్నాయి. నీకు గింజలు చూపిస్తాను చూడండి. ఇదిగో గింజలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మనమైతే ఈ అరటికాయ అయితే తినలేము, పండిన తర్వాత కూడా మేబీ. ఇదిగో
ఈ గింజలు తీసుకుని నాటినా కూడా మొక్కలు తయారవుతాయి మరి మనకు మొట్టమొదట ఇట్లనే అరటికాయలు అంటే అరటిపళ్ళు అయితే దొరుకుతుండేవేమో సంకరీకరించడం ద్వారా అంటే ఇట్లా హైబ్రిడైజేషన్ చేయడం వల్ల ఈ విధంగా అయితే మనం ఇప్పుడు తింటున్న అరటిపళ్ళు అయితే తయారై ఉంటాయి అనుకుంటున్నాం మేమైతే మా తల్లిదండ్రులు అంటే ఒక మాట అయితే అంటారు మొట్టమొదట అరటిపళ్ళు దొరికేవి అడవిలోనే దొరికాయంట అవి తీసుకెళ్లి మనకు విత్తన రహిత ఇట్లా అరటిపళ్ళు అయితే తయారు చేశారని చెప్తా ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు అయితే తీసుకోరు అనమాట ఇది ఒక మెడిసిన్ పర్పస్ లానే తీసుకుంటారు మావులు అయితే ఇది దీంట్లో గుజ్జు అనేది ఏ మాత్రం లేదు అంతా కూడా సీడ్స్ ఏ ఉన్నాయి దీంట్లో లోపల ఇంకెక్కడ మనం తినగలము చెప్పండి మొత్తానికి అయితే ఇది ఇంటికి తీసుకెళ్లి ముగ్గబెడదాం ముగ్గబెట్టిన తర్వాత పిల్లలకి ఇద్దాం వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏటో నిజంగా వాళ్ళు బయటికి తీసుకొచ్చిన అరటిపళ్ళు అనుకుంటారాము చక్కెరకి అరటిపళ్ళ కనిపిస్తున్నాయి చూడడానికి వాళ్ళే మంచిగా ఇట్లా అయిపోయి తినేసిన తర్వాత అప్పుడు ఉంటుంది లోపల ఇదేంటారు లోపల బటానీ గింజలు ఉన్నాయనుకుంటారు దీన్ని అయితే మనం ట్రై చేయొద్దు తినలేము దీన్ని తీసుకెళ్లి ముగ్గబెడదాం ముగ్గబెట్టిన తర్వాత అప్పుడు ట్రై చేద్దాం ఏదైనా తినడానికి బాగుంటుందా టేస్ట్ గా ఉంటుందా లేదో చెప్దాం అప్పుడు మీకు చెప్తాము మావులు అయితే చెప్తా ఉంటారు తీయగానే ఉంటాయంట ఈ పైన ఉన్న ఈ గుజ్జు అంతా కూడా కానీ తినలేము అంటుంటారు మరి చూద్దాం ట్రై చేద్దాం మనం సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రోజు ఈ యొక్క అడవి అట్టి కాయలు అయితే మీకు చూపించాం అనుకుంటున్నాం మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసి ఉంటే కింద కామెంట్ చేయండి మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మన గిరిజనకు సంబంధించిన వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రాబోయే రోజుల్లో మరిన్నో వీడియోస్ కొత్త వీడియోస్ మన ఛానల్ రాబోతున్నాయి సరే ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్ మీకు విషయం చెప్తాను మీకు పెద్ద కొండలు ఉన్నాయి కదా కొండలు చూపిద్దామని డ్రోన్ అయితే మేము ఎగిరేసాము ఎగిరేసిన తర్వాత ఫుల్ గాలి ఇక్కడ మామూలుగా లేదు గాలి అయితే అంత దూరం వెళ్ళింది దగ్గరికి ఒక కిలోమీటర్ దగ్గరికి వెళ్ళి ఉండింది అటు నుంచి రిటర్న్ చేసుకుంటూ మా దగ్గర తీసుకొస్తున్నప్పుడు మధ్యలో ఛార్జింగ్ అయితే అయిపోయింది ఎక్కడ పడిపోయింది జీరో అయిపోయింది దాదాపుగా 600 మీటర్ల దూరంలో ఉందన్నమాట ఎంత పెద్ద కొండలు చూసారు కదా వెనకాల సో అది ఎక్కడ పడిపోయిందో ఏ లోయలో పడిపోయిందో తెలియట్లేదు ఏదో ప్లేన్ గా ఉంటే ఓకే మనం వెతకొచ్చు కానీ ఇప్పుడు మనం ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో వెతకాలంటే అది మామూలు విషయం కాదు తల ప్రాణం తోకకు వస్తుంది చూసారుగా ఇది ఎక్కడెక్కడో చూపిస్తుంది ఇప్పుడు దేన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు బయలుదేరాలి ఇప్పుడు ఎదగాలి ఎటువైపు ఉందో ఏంటో తెలియట్లేదు ఇది